మాదక ద్రవ్యాల రవాణా గురించి డ్రగ్స్ గురించి రాష్ట్రంలో జరిగిన విషయాల గురించి ఏం సంబంధం ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతా ఉంది ఈ సందర్భం ఎక్కడో దొరికితే ఎక్కడో మరి బాంబేలోనో ఎక్కడో గుజరాత్లో జరుగుతున్న సంఘటన ఈ రోజును దాన్ని ఆంధ్రప్రదేశ్కు ముడిపెట్టి ఏదో మాట్లాడాలని ఆ మాదక ద్రవ్యాల గురించి తీసుకుంటూ మాట్లాడుతూ ఎవరో వ్యక్తికి ఎవరికో నోటీస్ ఇచ్చారంట ఆ ఇచ్చిన వ్యక్తికి కూడా ఎవరో ఒక తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి ఆయన నక్కానందబాబు జాతీయ నాయకుడా లేకపోతే ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాడినటువంటి యోధుడా ఆయనకి ఇచ్చినాడంట ఈయన ఆవేశపడ్డాడంట చేతులన్నీ ఊపినాడంట ఏమది మాట అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఏ విధంగా చాప కింద నీరులాగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ని ఆర్గనైజ్డ్ అంటే ఒక వ్యవస్థీకృతం చేస్తున్నటువంటి ఒక గుండాలని పార్టీలోకి క్రమేమా చేర్చుకుంటూ ఇలాంటి పనులకు వాడుకోవడానికి ఒక అధికార ప్రతినిధినో ఒక కార్యకర్తనో లేకపోతే ఇంకో స్టేట్ లీడర్నో ఏదో ఎవరో ఒకరు ఈ మధ్య కాలంలో ఎడగొండ పనుల్లో కూడా మనం చూసాం ఎవరో ఒకరి జగన్మోహన్ రెడ్డి గారి తిట్టాలకే కోడికత్తి అని చెప్పి తిట్టాలకే ఆయనకు ఏమి ఇచ్చారు ఏం పదవిచ్చినారు ఏం పదవిచ్చినారా ఏం పదవిచ్చారు చెప్పండి పార్టీ జనరల్ సెక్రటరీ పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చినారా ఎక్కడ ఎడగొండ పాలెం ఎక్కడ కోడికత్తి ఎక్కడ ఏంటి ఏమా ఈ రోజు ఒక మనిషిని తీసుకొచ్చాడు అతను ఏంది వార్డు మెంబర్ కి ఎక్కువ ఒక చిన్న ఎక్కడ ఒక మన దీనికి తక్కువ అన్నట్టు ఒక ఓటర్కి తక్కువ అన్నట్టు ఆయన పర్పంచ్ కాదు ఒక ప్రజాప్రతినిధి కాదు ఏమి లేదు ఏదన్నా ఎన్నికల్లో నిలబడ్డాడంటే ఏం తెలియదు ప్రజల యొక్క నాడి తెలియదు ప్రజల గురించి పోరాటం చేసినటువంటి యోధులు కాదు ఏం కాదు తీసుకొచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధి జాతీయ అధికార ప్రతినిధి ఏం పేరు ఇచ్చినారు అదొక పార్టీ దానికి అదొక జాతీయ పార్టీ అంటే దానికి ఒక జాతీయ అధికార ప్రతినిధి